క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ప్రభు పక్షంగా నిలబడడానికి కృప చూపిన ఆ దేవాతి దేవునికి నేను వందనస్తుణ్ణి. అలాగే నన్ను ప్రేమించి, నా పరిచర్యను ప్రేమించి, ఈ టీవీ పరిచర్యను ప్రోత్సహిస్తూ స్పాన్సర్ చేస్తున్నటువంటి సెయింట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత అయినటువంటి దేవరపల్లి ఉదయభాను ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే నా పరిచర్యను ప్రేమిస్తూ, నా వాక్యాన్ని ప్రతి వారము శ్రద్ధగా వింటూ, మీ అమూల్యమైన సలహాలు ఇస్తూ, మీ ప్రార్థన అవసరతలు తెలియపరుస్తూ, మరి సంభాషిస్తున్న మీ ప్రేమను బట్టి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. చాలామంది ఆరోగ్యాల కొరకు, ఆర్థిక పరిస్థితుల కొరకు, సమాధానం కొరకు ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ, మీ అందరి కొరకు నిత్యము నేను ప్రార్థిస్తాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు తప్పక మీకు పరిపూర్ణమైన ఆరోగ్యాలు, ఆశీర్వాదాలు, సమాధానము దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తున్నాను. ఎవరు కూడా కుంగిపోవద్దు, ఎవరు కూడా కలవరపడొద్దు. దేవుని వైపు చూడండి, దేవుణ్ణి అడగండి. దేవుడు తప్పక మీ బాధలన్నిటిలో నుంచి, మీ వ్యాధులన్నిటిలో నుంచి దేవుడు తప్పక విడిపిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పరలోకము నుండి పొందుకున్న జ్ఞానము కలిగిన వారు ఏ అనుభవాలు కలిగి ఉంటారు అనే విషయాలను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజున ఆ పరలోకము నుండి ఆ జ్ఞానము పొందుకున్న వారిలో ఉండవలసిన మరొక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే కనికరము కలిగి ఉండాలి. అక్కడేమంటున్నాడంటే, ఆ పరలోకము నుండి వచ్చిన జ్ఞానంలో ఉన్న మరొక లక్షణం ఏంటంటే కనికరం. కనికరం అన్నా, దయ అన్నా, జాలి అన్నా, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. అంటే క్రైస్తవ జీవితంలో ఏ అనుభవం కలిగి ఉండాలంటే కనికరం కలిగిన అనుభవం ఉండాలి. అందుకే మత్తయి సువార్త 5:7 అలాగే లూకా రాసిన సువార్త 6:36 మీరు గమనించినట్లయితే అక్కడ ఏమని రాయబడిందంటే, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. అంటే ఎవరైతే కనికరం కలిగి ఉంటారో, ఇతరుల పట్ల ఎవరైతే కనికరము చూపుతారో, వారు దేవుని దగ్గర నుంచి కనికరం పొందుకుంటారు, దేవుని దగ్గర నుంచి ఆదరణ పొందుకుంటారు. మనము మన ఇతరుల పట్ల, లేదు మన సహోదరుల పట్ల, లేదు మన సంఘములో ఉన్న వారి పట్ల, లేదు మన సేవకుడి పట్ల మనము కనికరము చూపకుండా ఉంటే దేవుడు కూడా మన మీద కనికరము చూపడండి. నీవు ఇతరుల పట్ల ఎప్పుడైతే కనికరము చూపుతావో దేవుడు నీ పట్ల కనికరం చూపుతాడు. అందుకే ఆయన అంటాడు, ఆయన కనికరము గలవారిని ఆయన దృష్టించి చూస్తాడు, వారిని కనికరిస్తాడు. కఠినుల ఎడల ఆయన వికటము చూపుతాడంట. కనికరము గలవారి పట్ల ఆయన కనికరం చూపుతాడు, కఠినుల పట్ల ఆయన వికటము చూపుతాడని దేవుని మాటలు మనము వింటూ ఉన్నాం. కాబట్టి నీవు నేను మనము ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన సంఘంలో సభ్యులుగా మన మనసు కనికరము కలిగిన మనసు కలిగి ఉండాలి. అది కనికరము కలిగిన మనసు కలిగి ఉంటే దేవుడు నిన్ను కనికరిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే లూకా రాసిన సువార్త 6:36 మనం గమనించినట్లయితే, కాబట్టి మీ తండ్రి
కనికరము గలవాడయ్యున్నట్లు మీరును కనికరము గలవారయ్యుండుడి. తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురి. ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును. అణిచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతుదురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును. అబ్బా, ఎంత మంచి మాటలండి. ఈరోజున వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, మన తండ్రి అయిన దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీవు స్తుతిస్తున్న దేవుడు కనికరము కలిగిన దేవుడు, కనికరా సంపూర్ణుడాయన, కనికరము కలిగిన దేవుడు. కాబట్టి ఆయన బిడ్డలుగా మనం కూడా ఏం కలిగి ఉండాలంటే కనికరము కలిగి ఉండాలి. అందుకే అక్కడ అంటూ ఉన్నాడు చాలా మంచి మాట, మీరు తీర్పు తీర్చుకుడి. ఎందుకంటే మనము తీర్పు లేక రాకుండా ఉండాలంటే ఇతరులకు మనం తీర్పు తీర్చకూడదు. మన పరలోకపు తండ్రి మన పాపములు క్షమించినప్పుడు మన పట్ల ఎవరైనా తప్పు చేసి ఉంటే వారిని మనం క్షమించాలి. అందుకే పరలోక ప్రార్థన చేస్తాం ప్రతి నిమిషము, అయ్యా మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన రీతిగా మా అపరాధములను క్షమించమని నిత్యము ప్రార్థన చేస్తాం. ఎప్పుడైతే మనం ఇతరుల అపరాధము క్షమిస్తామో అప్పుడు దేవుడు మన అపరాధములను క్షమిస్తాడు. అలాగే మనం ఎప్పుడైతే ఇతరులకు ఇస్తామో దేవుడు మనకిస్తాడు. ఈరోజున చాలామంది క్రైస్తవుల్లో ఉన్న ఒక విధమైన అభిప్రాయం ఏంటంటే దేవుడు మనల్ని క్షమించాలి, దేవుడు మనకు ధారాళంగా ఇవ్వాలి, దేవుడు మనల్ని తీర్పులోకి రాకుండా ఉండాలి, దేవుడు మనల్ని క్షమించాలి అని తలంచుతూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో తెలుసా, నువ్వేదైతే చేస్తావో అది నీ పట్ల చేయబడుతుంది. నువ్వు ఏ కొలత అయితే కొలుస్తావో ఆ కొలతతోనే నీకు మరలా ఇవ్వబడుతుంది. నువ్వు క్షమించకుండా ఇతరులను నువ్వు క్షమించకుండా ఆ పరలోకపు తండ్రిని నన్ను క్షమించమంటే ఆయన క్షమించడు. దేవునికి నీ కష్టార్జితంలో నుంచి దశమ భాగం ఇవ్వకుండా అయ్యా పరలోకపు వాకిళ్ళు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు నా మీద నా కుటుంబం మీద కుమ్మరించాయంటే కుమ్మరించడు. ముందు నువ్వు దేవునికి ఇవ్వటం నేర్చుకో, దేవుని పరిచర్యకి ఇవ్వటం నేర్చుకో, దేవుని సేవకుడు ఇవ్వటం నేర్చుకో, అప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. దేవుడికి ఇవ్వటం విషయంలో నీవు పిసనారితనం చేస్తే దేవుడు నీకు ఇచ్చే విషయంలో అలాగే చేస్తాడు. ఎప్పుడైతే దేవుని పరిచర్య కొరకు నువ్వు ధారాళంగా ఇస్తావో దానిని దేవుడు చూస్తాడు, దానిని బట్టి దేవుడు నీకు కూడా ధారాళంగా ఇస్తాడు. కనికరం నువ్వు కలిగి ఉంటే నీ పట్ల దేవుడు కనికరం కలిగి ఉంటాడు. నువ్వు ఇతరుల పట్ల కనికరం చూపకపోతే నీ పట్ల దేవుడు కనికరం చూపడు. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, మనం కనికరం కలిగి ఉండాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఒక ఉపమానాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మత్తయి రాసిన సువార్త 18:27 చదువుతాను. ఆ దాసుని యజమానుడు కనికరపడి వాణ్ణి విడిచిపెట్టి వాణ్ణి అప్పు క్షమించను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోడి దాసుల్లో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము నీకు చెల్లించదనని వాణ్ణి వేడుకొనెను. కానీ వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వాణ్ణి సెరసాలలో వేయించెను. ఈ కింద ఆ చివరి వరకు మనము చదువుకున్నట్లయితే మీరు శ్రద్ధగా 18:21-35 మీరు చదువుకుంటే అక్కడ ఒక ఉపమానాన్ని చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు, తన దాసుడు ఉన్నాడు. అతనికి 100 దేనారములు అప్పు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
ప్రియ దేవుని బిడ్డలారా, అతను అప్పు తీర్చమని ఆజ్ఞాపించాడు. అతను లెక్క చూసినప్పుడు 10,000 తలాంతులు అని రాయబడింది. అంటే సుమారుగా 3,60,00,000 బాకీ ఉన్నాడు. 3,60,00,000 10,000 తలాంతులు అంటే. సరే అయ్యా, నేను చెల్లించలేను, నాకు కొంత సమయం కావాలి, కనికరం చూపమని ప్రాధేయపడ్డాడు తన దాసుడు. ఎప్పుడైతే ఆ దాసుడు ప్రాధేయపడ్డాడో, కనికరించమన్నాడో, ఆ యజమానుడు లేదా అప్పు ఉన్న వ్యక్తి కనికరపడ్డాడు. ఆ దాసుని మీద కనికరపడి, అబ్బాయి నువ్వు నాకు చెల్లించవలసిన అవసరం లేదు, నీవు నీ భార్య బిడ్డలు సుఖంగా జీవించండి అని చెప్పి తన అప్పును క్షమించేశాడు, తన అప్పును కొట్టివేశాడు, కనికరించాడు, కనికరం పొందుకున్నాడు, బయటికి వెళ్ళాడు ఆ దాసుడు. ఆ కనికరము పొందుకున్న ఆ దాసుడు, కనికరించబడిన ఆ దాసునికి మరొక వ్యక్తి 50 దేనారములు బాకీ ఉన్నాడు. 100 మనం గమనించినట్లయితే అక్కడ 100 దేనారం అని రాయబడింది. 100 దేనారం అంటే దేనారము 50 పైసలు, 100 అంటే సుమారుగా 50 రూపాయలు బాకీ ఉన్నాడు. పిలిపించాడు, నా 50 రూపాయలు నాకు చెల్లించాలని. ఆ బాకీ ఉన్న దాసుడు కూడా ప్రాధేయపడ్డాడు, అయ్యా నాకు కొంత సమయం ఇవ్వండి, నేను 50 రూపాయలు తీరుస్తానంటే ఇతను సమయం ఇవ్వలేదు, ఆ దాసుడి మీద కనికరం చూపలేదు. ఆ బాకీ తీర్చు వరకు బాధపరచు వారికి ఆ దాసుని అప్పగించినట్టుగా ఈ ఉపమానంలో చూస్తాం. ఈ విషయము తోటి దాసులు తీసుకుని వెళ్ళి ఆ మొదటి అప్పు క్షమించిన ఆ యజమానుడికి తెలియపరిచారు, అయ్యా నీ అప్పున్న దాసుని నువ్వు కనికరించావు, కానీ ఆ దాసుడు మరొక దాసుని కనికరించలేదు. నీవు పెద్ద మనసుతో 3,60,00,000 క్షమించావు, క్షమాపణ పొందుకున్న ఆ వ్యక్తి 50 రూపాయలు అప్పుని క్షమించలేకపోయాడు అని చెప్పినప్పుడు ఆ మాట విన్న యజమానునికి కోపం వచ్చి అతను పిలిపించంటూ ఉన్నాడు, నిన్ను నేను కనికరించాను కదా, నీవు నీ దాసుని ఎందుకు నువ్వు కనికరించలేదని చెప్పి అతన్ని బాధపరచు వారికి అప్పగించినట్టుగా ఈ ఉపమానంలో చూస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే నీవు ఇతరులను కనికరిస్తావో నీవు కూడా కనికరం పొందుకుంటావు అని ఈ ఉపమానం ద్వారా మనము అర్థం చేసుకోవాలి. ఈరోజున మనలో కూడా మన పట్ల అపరాధములు చేసిన వారు ఉంటారు, మనకు అప్పున్న వారు ఉంటారు, మనల్ని అవమానించిన వారు ఉంటారు, మనల్ని దూషించిన వారు ఉంటారు, కానీ ఆ సిలువలో వేలాడుతున్న ఆ యేసు ప్రభులు వారు నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆ సిలువ మరణము పొందిన ఆయన నీ ఘోరమైన పాపములు నా ఘోరమైన పాపములు క్షమించాడు, నీ అవిధేయతలు నా అవిధేయతలను ఆయన క్షమించాడు, నీ పాప రుణము నా పాప రుణము ఆయన తీర్చాడు, ఆయన తీర్చాడు, ఆయన విలువైన యవ్వన రక్తాన్ని మన కొరకు చిందించాడు, ఆయన విలువైన ప్రాణము నీ రక్షణ కొరకు నా రక్షణ కొరకు ఇచ్చి నిన్ను నన్ను క్షమించి ఈరోజున ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా దేవుని సన్నిధిలో నిలబడడానికి ధైర్యంగా సాక్ష్యం చెప్పడానికి ఆయన పరిచర్య చేయటానికి ఆ ప్రభులు వారు మనకు అవకాశం దయచేసినప్పుడు నీ అన్నదమ్ముల పట్ల, నీ అక్కజెల్లెల పట్ల, నీ ఇరుగు పొరుగు వారి పట్ల, నీ సంఘస్థుల పట్ల, నీ సంఘ కాపురు పట్ల నీవు కూడా అదే ప్రేమ కలిగి ఉండాలి, అదే జాలి కలిగి ఉండాలి, అదే కనికరం కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్మదేవుడు ఈరోజున మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఇంకెవరి మీదైనా ద్వేషం ఉందేమో పరీక్షించుకోండి, ఎవరితోనే సమాధానం లేదేమో పరీక్షించుకోండి, ఎవరినైనా నువ్వు క్షమించలేని అనుభవాల్లో ఉన్నావేమో పరీక్షించుకోండి, పరీక్షించుకొని అవునయ్యా నువ్వు నన్ను క్షమించావయ్యా,
నీవు నన్ను కనికరించావు నాయన, నీ కొందనాలు స్తోత్రాలు. అలాగే నీ కుమారుడుగా నీ కుమార్తెగా నీ కనికరాన్ని పొందుకున్న నేను ఆ కనికరాన్ని ఇతరులకు పంచుతానయ్యా. నేను కూడా నా పట్ల విరోధ భావములో ఉన్నవారు, నాకు కీడు చేసిన వారు, నా మనసును గాయపరిచిన వారు ఉంటే నేను కూడా వారిని క్షమిస్తానయ్యా, వారి పట్ల కూడా కనికరం కలిగి ఉంటాను అని నువ్వు ఓ తీర్మానం చేసుకోగలిగితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నిన్నారులుగా దీవిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఆశీర్వదించబడాలి అనంటే, నువ్వు దీవించబడాలి అనంటే, నువ్వు విడిపించబడాలి అనంటే, నువ్వు ఆనందంగా సంతోషంగా జీవించాలి అనంటే ఇతరుల పట్ల నీవు కూడా కనికరము కలిగి ఉంటే ఈ అనుభవాలన్నీ కూడా నువ్వు పొందుకుంటావు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజున చాలామంది నేను ఆనందించలేకపోతూ ఉన్నాను, నేను సంతోషించలేకపోతూ ఉన్నాను, నాకు నెమ్మదైన అనుభవం లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు అని అనేక మంది కలవరాల్లో చూపిస్తూ ఉన్నారు. విమోచన అనేక మందికి ధనమున్న మనశ్శాంతి లేని జీవితాలు చూపిస్తూ ఉన్నారు. ఈరోజున అనేక మంది కారణం ఏంటో తెలుసా? వారి జీవితాల్లో కనికరం అనే ఆ పదానికి దూరంగా జీవిస్తూ ఉన్నారు, కఠిన హృదయాలతో జీవిస్తూ ఉన్నారు, కఠినమైన మాటలతో జీవిస్తూ ఉన్నారు, కఠినమైన అనుభవాల్లో ఉంటున్నారు. కాబట్టి వారందరికీ దూరంగా ఉంటున్నారు, అందరూ వారిని విడిచి వెళ్తూ ఉన్నారు, వారి దగ్గరికి ఎవరు రాలేకపోతూ ఉన్నారు, వారిని ఎవరు ప్రేమించలేకపోతూ ఉన్నారు, వారితో ఎవరు అనుబంధంగా ఉండలేకపోతూ ఉన్నారు. అందుకే వారి వేదనకు కారణము, వారి కలవరానికి కారణము అదే. నువ్వు కనికరం కలిగి ఉంటే అనేక మంది నువ్వు సంపాదించుకుంటావు, కనికరం కలిగి ఉంటే అనేక మంది ప్రేమ నువ్వు సంపాదించుకుంటావు, అనేకులు నువ్వు క్షమించగలిగితే అనేకులు నీ ఆత్మీయులుగా నిన్ను ప్రేమిస్తారు, నిన్ను ఆదరిస్తారు, నిన్ను బలపరుస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ నీ జీవితంలో కనికరం కలిగి ఉండాలి అని మనం చేస్తున్నాం. రెండవ వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. మీరు లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో చివరి ఉపమానము, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తన తండ్రి దగ్గర అతనికి రావాల్సిన తన ఆస్తిలో భాగాన్ని తీసుకొని దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, ధనాన్ని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, అందరికీ దూరమయ్యాడు, అన్నీ పోగొట్టుకున్నాడు, ఒంటరి అనుభవాల్లో ఉన్నాడు, తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ ఊరిలో ఒక వ్యక్తి దగ్గర కూలివానిగా వెళ్ళాడు, పందులను మేపుతున్న అనుభవాలను చూస్తున్నా. అనేక మంది స్నేహితులు, అనేక మంది బంధువులు, అనేక మంది ఆయన వెంబడించారు ధనం ఉన్నప్పుడు. ఇప్పుడు ధనం లేదు, అందరూ విడిచి వెళ్ళారండి, అందరూ విడిచి వెళ్ళారు, ఒంటరి అనుభవంలో ఉన్నాడు, పందులతో సహవాసం కలిగి ఉన్నాడు, ఆకలి తలమటించిపోతూ ఉన్నాడు, ఆ పొట్టు తినడానికి కూడా ఆ పందులు అవకాశం ఇవ్వని స్థితిని చూస్తూ ఉన్నాం. ఎంతో భయంకరమైన స్థితి. తండ్రి దగ్గర ఉన్నప్పుడు అనేక మంది కూలివారు ఉన్నారు, అతనికి ఏ అవసరత వచ్చినా, ఏ అక్కర వచ్చినా ఆ తండ్రి ప్రేమలో నుంచి తీరుస్తున్న అనుభవాల్లో నుంచి లేమిలో ఆకలితో అలమటిస్తున్న అనుభవం లేకొచ్చాడండి. నేను మనవి చేస్తూ ఉన్నాను, ఈరోజున ఆధ్యాత్మిక జీవితంలో కూడా చాలామంది విశ్వాసులు దేవుని ప్రేమను విడిచి వెళ్తూ ఉన్నారు, చాలామంది శ్రేష్టమైన సంఘాలను విడిచి వెళ్తూ ఉన్నారు, చాలామంది భారము కలిగిన బాధ్యత కలిగిన సేవకులను విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏదో మాటలు విను, ఏదో స్నేహితులు మాటలు విను, ఇరుగు పొరుగు వారి మాటలు విను, అక్కడేదో అద్భుతాలు జరుగుతున్నాయని, అక్కడేదో ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయని ఎవరో చెప్తే విని నిజమైన సేవకులను విడిచి ఈరోజున అనేక మంది చిన్న కుమారులాగా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు, దూర ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ చివరికి
వరేం పోగొట్టుకుంటారో తెలుసా? ఆత్మీయతను పోగొట్టుకుంటారు, ప్రేమను పోగొట్టుకుంటారు, ఆధ్యాత్మిక జీవితంలో ఒంటరి అనుభవాల్లో ఓడిపోయిన అనుభవాల్లోకి వస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇదిగో ఆ కుమారుడు ఎంతో వేదన పడుతూ ఉన్నాడు, ఎంతో బాధపడుతూ ఉన్నాడు, ఆధ్యాత్మికంగా ఆకలి తలమటించిపోతూ ఉన్నాడు. ఈరోజున చాలామంది వాక్యం ఉన్న సంఘాలను విడిచి అద్భుతాలని, స్వస్థతలని, ఆశ్చర్యకార్యాలని వెళ్ళి ఆత్మీయ ఆహారం లేక, వాక్యమైన ఆహారం లేక పందులతో సహవాసాలు చేస్తూ పొట్టు కొరకు కడుపు కట్టుకొని ఎదురు చూస్తున్న అనేక మంది విశ్వాసులతో దేవుడు ఈరోజున మాట్లాడుతున్నాడు. నీకు కావాల్సినది స్వస్థత కాదు, నీకు కావాల్సినది అద్భుతాలు కాదు, నీకు కావాల్సినది ఆశ్చర్యకార్యాలు కాదు. ఆత్మీయంగా నువ్వు నిలబడాలంటే వాక్యమైన ఆహారం కావాలి నీకు, శ్రేష్టమైన వాక్యం కావాలి, స్వచ్ఛమైన వాక్యం కావాలి, ఉన్నది ఉన్నట్టు బోధించే బోధకుల దగ్గరికి నువ్వు రావాలి. అప్పుడే నువ్వు దీవించబడతావు, అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు, అప్పుడే నువ్వు బలము పొందుకుంటావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో కుమారుడు మరలా తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మరలా తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తన సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మళ్ళా నేను తిరిగి వెళ్తే తప్పకుండా నా తండ్రి నన్ను క్షమిస్తాడు. ఒకవేళ క్షమించకపోయినా, అయ్యా నీ కుమారుడిగా నీవు నన్ను క్షమించలేకపోయినా, నీ కుమారుడిగా నన్ను చేర్చుకోలేకపోయినా, నీ కూలివాణిలో ఒకనిగైనా నేను ఉంటానయ్యా, ఒకరోజు నా కుమారుని స్థానంలో నేను ఉన్నాను, నా చేతులారా నేను పోగొచ్చుకున్నాను ఆ స్థానాన్ని, కానీ ఒక పనివాడిగానే నీ దగ్గర ఉంటానయ్యా, నీ ప్రేమలో నేను పెరుగుతానయ్యా, నీ చేతి అన్నం దాకలు తీర్చుకుంటానయ్యా అని నా తండ్రితో నేను చెప్పుకుంటాను అని తిరిగి వస్తూ ఉన్నాడు, తిరిగి వస్తూ ఉన్నాడు. కానీ ఆ కుమారుడు ఎప్పుడైనా వస్తాడని చెప్పి ఆ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ దూరంలోనే కుమారుడిని చూశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఒక మాట రాయబడింది, ఆ తండ్రి కనికరపడి. మీరు గమనించండి, లూకసువార్త 15:20 మీరు చదివినట్లయితే ఆ కుమారుని మీద కనికరపడి, కౌగలించుకొని, మెడ మీద పడి, బొద్దు పెట్టుకొని కుమారుణ్ణి గుండెలకు హత్తుకున్నట్టుగా చూస్తా, అది తండ్రి కనికరం, అది తండ్రి ప్రేమ. తండ్రిని గాయపరిచాడు, తండ్రి మీద తిరుగుబాటు చేశాడు, ఆస్తిని తీసుకొని వెళ్ళాడు, అన్ని పోగొట్టుకుని ఒంటరి అనుభవంలోకి వచ్చిన ఆ తండ్రి మాత్రము ఆ కుమారుడు పట్ల కనికరం చూపాడు. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా ఒకవేళ దేవునికి దూరంగా వెళ్ళావేమో, సంఘానికి దూరంగా వెళ్ళావేమో, సేవకుడు దూరంగా వెళ్ళావేమో, నువ్వు మరలా తిరిగి రావడానికి నువ్వు వెనకడుగేయొద్దు. నువ్వు రాగలిగితే నిన్ను ఆహ్వానించడానికి, నిన్ను ఆదరించడానికి నీ ఆత్మీయ తండ్రి ఎప్పుడు చేతులు చాపుతూనే ఉంటాడు. నీ పరలోకపు తండ్రి ఎప్పుడు చేతులు చాపుతూ నిన్ను ఆహ్వానిస్తూ ఉంటాడు. లోకాన్ని విడిచి, చెడు స్నేహాలను విడిచి, చెడు తలంపులు విడిచి ఆ పాపము మార్గాన్ని విడిచి ప్రభు సన్నిధికి రాగలిగితే దేవుడు నీ పట్ల కనికరం చూపించి నీకు ప్రశస్తమైన వస్త్రము, రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు, నీకు ఒక ఉంగరాన్ని ఇస్తాడు, నీకు చెప్పులు జోడిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు, ఒక ఘనమైన పరిచర్యలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రభు దగ్గరికి వస్తావా? చివరిగా ఒక మాట చెప్తున్నా, రక్షింపబడిన నీవు రక్షణ లేని వారి మీద కనికరం చూపాలి. యూదా పత్రిక మీరు తర్వాత చదువుకోండి, 22వ వచనము, అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2:10 చదువుకోండి. నశించిపోతున్న ఆత్మల పట్ల మనము కనికరం చూపాలి, దేవుని సన్నిధికి దూరంగా ఉన్న వారి పట్ల కనికరం చూపాలి, నశించిపోతున్న ఆత్మల పట్ల కనికరం చూపాలి. నువ్వు రక్షింపబడ్డావు, లోకంలో అనేక మంది రక్షణ లేక నశించిపోతున్నారు. వారిని వ్యగతాలు చేయొద్దు, వారిని వేళన చేయొద్దు, వారి పట్ల కనికరం చూపి కన్నీటితో ప్రార్థన చేయి,
వారు కూడా రక్షింపబడాలి, వారు కూడా సంఘానికి రావాలి, వారు కూడా పరలోకంలో ప్రభు దగ్గర నీతో నాతో కలిసి ప్రభుని ఆరాధించే అకృపలో రావాలి అని అంటే నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి కనికరం కలిగి ప్రార్థన చేయి. దేవుణ్ణి దీవిస్తాడు. ఇంకా నీ భర్త రక్షింపబడలేదేమో, నీ భార్య రక్షింపబడలేదేమో, నీ బిడ్డలు రక్షింపబడలేదేమో, నీ రక్త సంబంధికులు రక్షింపబడలేదేమో, వాక్యం వింటున్న వారిలో కూడా ఎవరైనా రక్షణ లేకుండా ఉంటే వారి పట్ల మనం కనికరం చూపి వారి కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, ప్రభువా నీకు వందనాలయ్యా. కనికరం అనే మాటను గురించి నాతో మీతో మాట్లాడారు నాయనా, మీకు వందనాలయ్యా. మమ్మల్ని కనికరించావు, నీకు వందనా. మేము కూడా నాయనా ఇతరుల పట్ల కనికరం కలిగి జీవించడానికి సహాయం చేయండి. మేము రక్షింపబడ్డామయ్యా, అనేక మంది ఇంకా రక్షణ లేక నశించిపోతూ ఉన్నారు అయ్యా. అగ్నిలో నుంచి లాగినట్లుగా కొందరినైనా ప్రభువా మేము కనికరం కలిగి వారిని రక్షించడానికి నన్ను మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నా. వాక్యం వింటున్న వారిలో ఇంకా ఎవరైనా నైనా ఇతరుల పట్ల క్షమాగుణము లేకుండా, ప్రేమ లేకుండా, సమాధానం లేకుండా, కనికరం లేకుండా జీవిస్తూ ఉంటే నైనా ఈరోజే మరొక తీర్మానం చేసుకొని సమాధానము కలిగి ఒకరినొకరు క్షమించుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ కనికరం కలిగి అయ్యా కనికరాపూర్ణుడైన మీ కుమారులకు కుమార్తెలుగా మార్చబడే కృపను ప్రతి ఒక్కరు అనుగ్రహించమని సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం వింటున్న ప్రియ బిడ్డలకి, అలాగే స్పాన్సర్ చేసినటువంటి దేవరపల్లి ఉదయ భాను ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి, లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కుదూస్ నగర్, కేదరాశివారిపేట, శాంతినగరు, పెజ్జోన్పేట, ఆర్ట్పేట పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ప్రత్యేకమైన మనవి, ఎవరైనా బైబుల్ ట్రైనింగ్ చేయాలని, దేవుని పరిచర్య చేయాలని ఆశ కలిగి ఉంటే, ఆసక్తి కలిగి ఉంటే, మీరు ఏ వయసు వారైనా సరే మరి బైబిల్ ట్రైనింగ్ చేయడానికి మమ్మల్ని సంప్రదించండి. మేము మీకు సహకారులుగా ఉంటాం. కరస్పాండెంట్ కోర్సు కూడా ఉంది. ఆసక్తి కలిగిన వారు మాకు ఫోన్ చేయండి, మీకు అన్ని విషయాలు తెలియపరుస్తాం. ఈ రోజున కోత విస్తారంగా ఉంది, పనివారు చాలా కొదువుగా ఉంది, ఇంకా అనేక మంది సేవకులు లేవాలి, రావాలి. వారి కొరకు ప్రార్థన చేయండి, ప్రోత్సహించండి. ఇంకెవరైనా ట్రైనింగ్ చేయాలని ఆశ కలిగి ఉంటే వారిని మాకు పరిచయం చేయండి, వారిని మేము ఒక మంచి సేవకులుగా తరిఫిదిస్తాం. దేవుడు మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.